నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐడ్రీమ్, ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్. సో దీని గురించి చెప్పాలంటే మెయిన్ విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో ది లార్జెస్ట్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అని చెప్పొచ్చు. ది సేమ్ టైం 4.9 పాజిటివ్ రివ్యూస్తో 1300 ప్లస్ పాజిటివ్ టెస్ట్ మోనియల్స్తో పాటు దూసుకుపోతుంది. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాహిత్య గారు, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్, అండ్ రాజ్ గారు మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్. సో మనతో మాట్లాడదాం సార్, మీతో స్టార్ట్ చేస్తారు. మీరే మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ కాబట్టి మెయిన్గా కొంతమందిలో షోల్డర్ బిగుసుకుపోతుంది అండ్ పెయిన్ కదపలేరు కొంతమంది, అంటే డిస్క్ జాబ్స్ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు, మేబీ ఏదైనా ప్రాబ్లమ్ పేషెంట్స్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు బయట ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా అంటే టెంపరీగా తగ్గడం మళ్ళీ రావడం అది ఉంటుంది కదా, అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు తగ్గదు కూడా మీరు చెప్పాలి. తప్పకుండా మ్యామ్, సి ఈ షోల్డర్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ వాళ్ళలో ఇది చాలా కామన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్యూట్ క్రానిక్ రెండు ఉంటాయి. ఎక్యూట్ అంటే కింద పడడం, గుద్దుకోవడం, తగలడం, యాక్సిడెంట్లు అవ్వడాలు, పాస్ట్ ఇంజురీస్తో అయినా ఈ షోల్డర్ జాయింట్ బిగుసుకుపోతుంది. రెండోది డయాబెటీస్ వల్ల ఇది చాలా కామన్గా ఉంటుంది, ఎందుకంటే కండరాల వల్ల చిన్న చిరుగు ఉంటుంది, దానివల్ల వాళ్ళు చేతిని ముందుకి వెనక్కి పక్కకి మడవలేకపోతారు అనమాట. అండ్ ఒక చేయి ఎప్పుడైతే బాగుంటుందో తెలియకుండా వేరే వైపు బరువు వేస్తారు పడుకునేటప్పుడు, అక్కడ అది నొప్పి రావడం మొదలు పెడుతుంటుంది. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కామన్గా వినిపించే అడ్వైజ్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి మీకు తగ్గిపోతుంది అంటారు. అది తెలిస్తే వీళ్ళకి షుగర్ ఎందుకు వస్తుంది బేసిక్గా. వర్స్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు మేము చెయ్యి లేపలేకపోతున్నాం బాబు అంటే కూడా ఇదే చెప్తారు. షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రతి నెల వెళ్తారు, వెళ్ళి ట్యాబ్లెట్లు రాయించుకుంటారు, నొప్పి కొన్ని ట్యాబ్లెట్లు రాస్తారు అండ్ ఫిజియోథెరపీ చేయమంటారు. అసలు చెయ్యలేని చోట, లేపలేని చోట వాళ్ళు ఫిజియోథెరపీ ఎలా చేస్తారు? నొప్పితో నొప్పిలో ఉంటారండి. ఇంకా 3 సెషన్లు 5 సెషన్లు కావాలంటే 50 సెషన్స్ చేపిస్తాను నేను. నొప్పికి భయపడి కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉందిగా ఉంటుంది. వాళ్ళు 3 సెషన్స్ 10 సెషన్స్ కడతారు, 3 తర్వాత మా దగ్గరికి వచ్చేస్తారు, నొప్పి భయంకరంగా ఉంది చేయలేకపోతున్నాను అని. అంటే బలవంతంగా ఆల్రెడీ మీకు కాలు విరిగింది అనుకోండి మేడం, చెయ్యి విరిగింది అనుకోండి, విరిగింది అతుక్కోవడం కోసం ఎక్సర్సైజ్ చేస్తామా? అతుక్కున్నాక ఎక్సర్సైజ్ చేస్తామా? అవును, అతుక్కున్న తర్వాత చేస్తాం. చేస్తాం. ఇక్కడ జనాలు అందరూ కూడా నొప్పిని రివర్స్ చేయడం కోసం ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ నొప్పి తగ్గాక రీహాబిలిటేషన్ మీద ఫోకస్ చేయదు, అట్లీస్ట్ ఇండియాలో. ఓకే. సో అందుకని మా దగ్గర మేమేమంటే ఫస్ట్ ట్రీట్మెంట్, ఫస్ట్ నొప్పి తగ్గించుకోండి. రీహాబిలిటేషన్ ఎందుకు చేస్తామంటే కండరాలు బలంగా ఉంటే ఫ్యూచర్లో ఇలాంటిది రాకుండా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్ కరెన్సీ మేడం, లిటరల్గా. వీళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళినా నొప్పి ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తారు, కానీ చాక్లెట్ అయితే ఇవ్వరు డాక్టర్. ఇంకా లెక్కన అయితే పెయిన్ కిల్లర్లు, లేకపోతే పై పైన కాపడాలు, మసాజ్లు, ఆయిల్లు, బాములు, జెల్లు, ఇవన్నీ పై పైన ఆక్యుపంక్చర్స్, యు నేమ్ ఇట్, హిజామా, ఏవేవో చేసుకుంటూ వస్తుంటారు. అవన్నీ టెంపరీ రిలీఫ్సే, కానీ డీప్ సీటెడ్ పెయిన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేయకుండా ఎన్ని చేసినా ఉపయోగం లేదు. చిన్న నొప్పులు అయితే తగ్గుతాయి, కానీ పెద్ద క్రానిక్ పెయిన్స్ తగ్గేది ఉండదు. సో వాళ్ళకి ఎప్పటికైనా ఒక ఇంటర్వెన్షన్ చేసామనుకోండి, ఇదంతా అవాయిడ్ చేయొచ్చు, ఈ టైం వేస్ట్ అంతా అవాయిడ్ చేయొచ్చు. బికాజ్ మార్కెట్లో దొరకనివే హెల్త్, టైమ్ అండ్ మనీ, ఇవన్నీ వాల్యుబుల్ థింగ్స్. ఇవన్నీ పేషెంట్ పోగొట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు. సో ఈ వీడియో ఒకవేళ చూస్తే తొందరగా రియలైజ్ అవుతారు కదా పేషెంట్. సో చిన్న నొప్పి ఉన్నప్పుడే తగ్గించుకుంటే అసలు పెద్ద బిగుసుకోకుండానే మీరు ఇంటర్వెన్షన్ చేయించుకుంటే అసలు ఆ స్టేజ్కే వెళ్ళరు కదా. ఎందుకంటే వేరే హాస్పిటల్స్లోకి ఎక్కడైనా మేడం ఫస్ట్ రిసెప్షన్లో డబ్బులు కట్టాకనే డాక్టర్ కనిపిస్తాడు. ఓకే. ఇక్కడ ఏంటంటే మీరు పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వస్తారు, నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నేను మాట్లాడినా ఎంఆర్ఐలు, స్కాన్లు, కన్సల్టేషన్లు, రిపోర్ట్లు అన్నీ ఇన్ఫర్మేషనే. పేషెంట్కి ఎంత వదిలే తగ్గట్లేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు నో సర్ప్రైజెస్. మా దగ్గర డాక్టర్స్, డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు, అండ్ ఫిజియోథెరపిస్ట్లకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా డాక్టర్స్తో పనిచేసి రిపోర్ట్ వెరిఫికేషన్, క్లారిఫికేషన్ చేసుకొని ఇక్కడ అవుతుందా లేదా, అవుతే ఏం చేస్తారు, ఎంత అవుతుందో సహా చెప్పినప్పుడు పేషెంట్కి విలువ ఉంటే వస్తాడు. అండ్ 45 నిమిషాలు మేడం. ఇంకోటి చెప్తాను చూడండి, మీకు డాక్టర్లు లేక ఇక్కడ దాకా రారు. ఇప్పుడు మన గుడి లేక తిరుపతి వెళ్ళాం కదా, నమ్మకంతో వెళ్తాం. అంత దూరం అయినా కూడా పిల్లల్ని చూడడానికి అమెరికా వెళ్తారు, మహా అయితే 45 నిమిషాలు వస్తారు ఇక్కడికి. ఇప్పుడు జనరల్గా ఎవరైనా వెళ్ళినా కూడా అంత దూరం ఎందుకు, మన చుట్టుపక్కలే ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీయో ఆ ప్రాబ్లంతో, అక్కడ దాకా ఎందుకు, మనకు డాక్టర్లు లేరా, మనం ఎంత దూరం పెయిన్తో వెళ్ళడం ఎందుకు, చుట్టుపక్కల లేరు అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఎమర్జింగ్ మెడిసిన్ ఏమైనా ఉందంటే అది పెయిన్ మేడం. ఇప్పుడు ఇప్పటిదాకా ఆర్థోపెడిషియన్స్ కానీ ఎవరైనా ఉండుంటారు బయట, జనాలు అలవాటు అయిపోయింది. ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి అడ్వాన్స్డ్, జనాలకు తెలియదు అనమాట. ఆ లోపల కండరాల్లో చిరుగుందంటే మీరు పైన ఎంత రాస్తే ఉపయోగం? అవి చిరుగులు పెద్దవి. మాకు సర్జికల్ కేసెస్ కూడా ఫోన్స్ వస్తాయి లాస్ట్ మినిట్ ఎక్కడో తెలిసి, అడ్మిట్ అయిన వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. పీపుల్ ఫ్లై ఫ్రమ్ సింగపూర్లు, మాకు దుబాయ్ దగ్గర నుంచి ఫ్లై అయ్యి వస్తారు.
సో ఎందుకంటే ఇక్కడ చేసే పని మీకు ఇంకెక్కడ చేయరు, ఇదంతా ఇంటర్వెన్షన్స్ చేస్తారు. ఒక పద్ధతి ప్రకారం డాక్టర్లు, డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, ట్రైనర్ నలుగురు కలిసి పనిచేసి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తారు. మెయిన్లీ నిన్న ఒక పేషెంట్ వచ్చింది అనమాట, ఒక నర్సు వాళ్ళ మదర్. సో ఇనీషియల్లీ 3 నెలలకి చిన్న నొప్పి మొదలైంది, వాళ్ళు ఫిజియోథెరపీ రెగ్యులర్స్గా చేయించడం వల్ల ఆ మెడికల్ కాలేజ్లో ఆ చిరుగు పెద్దదైంది. ఎంఆర్ఐ తీయించిన తర్వాత పెద్ద చిరుగు, ఇంకా పోటు భరించలేకపోయింది అనమాట ఆవిడ, అందుకని వెంటనే తీసుకుని వచ్చింది. సో ఆ పోటు భరించలేక ఇక్కడ తీసుకొచ్చారు. సో అప్పుడు ఎలాగో ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. అదితో చిన్న నొప్పికి తీసుకొచ్చుంటే ఈ ఫిజియోథెరపీ రాంగ్ టైంలో చేయడం వల్ల, రాంగ్ యాంగిల్స్లో చేయడం వల్ల నొప్పి ఎక్కువైంది. సో అందుకని ఇక్కడ ఎవ్రీ పర్సన్, అంటే ఒక డాక్టర్ టు అసెస్ ప్రాపర్లీ, డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత ఇంటెన్సిటీతో స్టార్ట్ చేయాలి పేషెంట్ని బట్టి అనలైజ్ చేసి, అండ్ ఆ తర్వాత డైటీషియన్ టు కంట్రోల్ దేర్ షుగర్స్, అండ్ ఒక స్పోర్ట్స్ కోచ్ వెదర్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఎజిలిటీ ఎలా పెంచుకోవడం, ఇవన్నిటి మీద వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఇక్కడ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా మెయిన్ డౌట్ ఏంటంటే, బయట నెలల నెలల సంవత్సరాలు తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర నొప్పి, ఇన్ఫాక్ట్ అది ఎవరికైనా వస్తుంది డౌట్, ఇక్కడ 45 మినిట్స్లో ఏ ప్రొసీజర్ చేస్తారు, అసలు ఎట్లా తగ్గుతుంది అన్న ఒక డౌట్ కూడా వస్తుంది కదా, నాకు అదే డౌట్ వచ్చింది. డెఫినెట్లీ. సో ఆ డౌట్ నేను మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపించడం బెటర్. ఓటీలోకి వెళ్ళచ్చు. ఎస్ ఓకే, థ్యాంక్ యూ. చూసినట్టయితే నిజంగానే ఎగ్జామినేషన్ చేశారు, ఈలోపు ప్రొసీజర్ చేశారు, 70% పెయిన్ కూడా తగ్గించారు. నేను ఇక్కడ ఆన్ ది స్పాట్ అయితే నాకు తెలిసి ఒక 20 మినిట్స్ లోపలనే జరిగింది ఇదంతా. కరెక్ట్. ఓకే, అంటే కట్స్ కానీ ఏవి కానీ లేకుండా, నో కట్స్ నో సూచర్స్, సో ఇవన్నీ లెస్ దెన్ 45 మినిట్స్ వ్యవధిలో మీరు వస్తారు, ప్రొసీజర్ చేయించుకుంటారు, ఎగ్జామినేషన్ చేసారు, ప్రొసీజర్ చేయించుకుంటారు, ఒక 15 మినిట్స్ ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఓకే, ఆ తర్వాత జాగ్రత్తలు పాటిస్తారు. ఓకే. అండ్ కొందరికి డౌట్స్ ఉంటాయి, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎలా ఎలా వాళ్ళకి చెప్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నేను యూజ్ చేసేది డెక్స్ట్రోస్ సొల్యూషన్, షుగర్ వాటర్. డెక్స్ట్రోస్ సొల్యూషన్ అంటే ఏం లేదు, పంచదార నీళ్లు బేసికలీ. సో అది మనం ఐవీ గ్లూకోజ్ పెడతారు కదా, సో అలాంటిదే, కొంచెం కాన్సన్ట్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దాని ద్వారా ఆ టేర్ని హీల్ చేశాను. సో ఈ పెయిన్ మీరైతే ఫస్ట్ టేర్ స్టార్టింగ్లోనే చెప్పినట్టు, స్టార్టింగ్ స్టేజ్లోనే బాంగ్స్ అని లేకపోతే ఏదో థెరపీస్ అని, ఎందుకంటే ఎంత పై పైన రాసినా పూసినా ఉపయోగం ఉండదు, అది క్లియర్గా మనకి ఇప్పుడు అర్థమైంది లైవ్లో చూసాం కాబట్టి, ఇమ్మీడియట్గా ఎలా రిజల్ట్ కూడా వస్తుంది. యా, ఓకే సో మచ్ మ్యామ్. సో వ్యూవర్స్ చూసారు కదా, మీకు కనుక మెడ నొప్పులు కానీ షోల్డర్ పెయిన్ కానీ ఉంటే, మీరు కనుక ప్రాణ పెయిన్ క్లినిక్కి అడ్రస్ చేయాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.